ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి కీలక నిర్ణయం చెప్పిన సర్కారు టిఆర్సీకి కా శుభ సూచకం ఆనందంలో ఉద్యోగులు దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులందరికీ వీడియోని అయితే షేర్ చేయండి ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలి ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల వినతి ఉద్యోగులకు పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీజేఏసీ అమరావతి ఏపీజేఏసీ చైర్మన్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు బండి శ్రీనివాసరావులు కోరారు గురువారం విజయవాడలో ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశం అయ్యారు డిఏ బకాయిలు పిఆర్సీ సిఫార్సుల ప్రకారం ఇవ్వాల్సిన ప్రయోజనాలను సంక్రాంతిలోగా చెల్లించాలని ప్రభుత్వానికైతే విజ్ఞప్తి చేయడం జరిగింది సో అలాగే ఏపీలోని తెలంగాణ ఉద్యోగులకు లైన్ క్లియర్ శాశ్వతంగా తమ రాష్ట్రానికి వెళ్లేందుకు అవకాశం వచ్చే నెల ఏడులోగా ఆప్షన్లు ఇవ్వాలి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులు తమ రాష్ట్రానికి శాశ్వతంగా వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది తెలంగాణ స్థానికత భార్య లేదా భర్త ఆ రాష్ట్రంలో పనిచేస్తూ ఉండడం అనారోగ్యం తదితర కారణాలు ఉన్న వారిని తెలంగాణకు బదిలీ చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ షమీర్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు నిర్ణీత నమూనా మేరకు వచ్చే నెల ఏడవ తేదీలోగా సంబంధిత శాఖాధిపతులకు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు తమ సొంత రాష్ట్రానికి బదిలీ కోరుకుంటున్న విషయాన్ని ఇటీవలే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సీఎం వైఎస్ జగన్కు దృష్టికి తీసుకెళ్లింది దీనిపై ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది తమ సొంత రాష్ట్రం వెళ్ళాలనుకునే ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సో పిఆర్సి గురించి ఇంకా ఓపిక పట్టలేం ఉద్యోగుల ప్రయోజనాలు తాకట్టు పెట్టలేం ఒకటో తేదీ జీతం ఎప్పుడో తెలియదు ముప్పై తొమ్మిది నెలలైనా పీఆర్సీ ప్రకటించరా సచివాలయంలో పట్టించుకునే నాదులేరి ఆర్థిక నష్టం కరోనా దృష్ట్యా టైం ఇచ్చాం ఇక మా వల్ల కాదు కార్యాచరణ ప్రకటిస్తాం బండి శ్రీనివాసరావు బొప్పరాజు హెచ్చరిక ఐక్య కార్యాచరణగా ఏపీఎన్జిఓ జేఏసీలు కొత్త సిఎస్ని కలిసి సమస్యలపై విజ్ఞాపన సో ముప్పై రోజుల పాటు కష్టపడి ఒకటో తేదీన జీతాల కోసం ఎదురుచూసే వేతన జీవులకు వేతనం అని ఎప్పుడు వస్తాయో తెలియదు ముప్పై తొమ్మిది నెలలు గడిచాయి ఈ మధ్యలో ఇద్దరు సీఎస్లు కూడా మారడం జరిగింది అయినా పీఆర్సీపై ప్రకటన లేదు ఉద్యోగులు చనిపోతే ఇచ్చే మట్టి ఖర్చులు కూడా పెండింగ్లో పెట్టారు ఎలా అయితే సామాన్య ఉద్యోగుడికి మనుగడు ఎలా సాగించాలి అని చెప్పి బండి శ్రీనివాసరావు బొప్ప బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లెవెంత్ పీఆర్సీ అలాగే పెండింగ్ డిఏ బకాయిలు చాలా అంటే చాలా తొందరలో ఇవ్వాలని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా గవర్నమెంట్ని కోరడం జరుగుతుంది సో ఇదండి వాటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి పీఆర్సీ అప్డేట్స్